ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతంగా భూముల సర్వే నిర్వహించి లబ్ధిదారులకు అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సూచించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో జరుగుతున్న భూముల సర్వే కార్యక్రమాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వ భూమి సర్వే చేయించి లబ్ధిదారులకు చేరే విధంగా చర్యలు తీసుకుంటుందని, అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను లబ్ధిదారులకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. నిష్పక్షపాతంగా భూములు సర్వే చేసి లబ్ధిదారులకు అందే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ రెడ్డి, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షులు కల్లూరు హరికృష్ణ, గ్రంథాలయ బోర్డు చైర్మన్ చంద్రగౌడ్, టీఆర్ఎస్ నాయకులు హనుమన్న, నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఎస్సీలు, ఎరకల్ వాండ్లు, లాకల్ వాండ్లు, గౌడ కులస్తులు, యాదవులు, ఇంకా చాలా మంది కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. కనుక ఒలియదాసరి వాండ్లు కూడా ఇవాళ వాళ్ళ ల్యాండ్స్ కూడా కోల్పోయావాలనేది వాళ్ళు ఒక దృక్పథంతో ముందుకొచ్చిండ్రు. వాళ్ళందరినీ కూడా మేము స్వాగతిస్తున్నాం. వారికి తప్పకుండా ఎవరైతే ప్రభుత్వం గాని ఎవరమే గాని అధికారులు గాని ఇవాళ ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ పక్షాన ఉంటాం. కనుక తప్పకుండా ఇవాళ మేము రైతుల పక్షాన ఉండి వారికి వాళ్ళ భూములు వచ్చే వరకు కూడా మరి అధికారులు కూడా మరి కలెక్టర్ గారు శ్రద్ద తీసుకుని మరి ఈ భూములను ఎవరి భూములు సర్టిఫికెట్స్ ఉన్నాయో ఆ పేర్లన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. చాలా మందికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి ఇవాళ ఈ సర్వే మరి ఇవాళ జరుపుతున్నాం. ఈ సర్వేకి అందరు కూడా సహకరించాలి. తప్పకుండా ప్రభుత్వం న్యాయంగా ఎవరి భూములు అయితే పోయినాయో ఆ భూముల వారికి న్యాయం చేస్తామనేది కూడా మీకు గట్టిగా హామీస్తున్నాం. నా నియోజకవర్గం కనుక నేను రైతుల తరఫు నుండి మీ ఎంబడి ఉండి మీకు సాధ్యమైనంత వరకు మరి ఎవరి భూములు ఎక్కడున్నా అన్యాక్రాంతమైనచో అవి అన్ని తప్పకుండా ఇప్పిస్తానేది కూడా నేను గట్టిగా హామీస్తున్నా. ఇంకా ఈ భూములు వచ్చిన తర్వాత కూడా అది అభివృద్ది చేసుకుంటేందుకు వారి ఆర్థిక సాయంగా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ప్రత్యేకంగా వెళ్లి తప్పకుండా ఆదుకుంటామనేది కూడా మీకు గట్టిగా హామీస్తున్నాం. మరి ఈ రెండు రోజులు మరి సర్వే కూడా మరి పీస్ఫుల్ గా జరిగింది. రేపు కూడా పీస్ఫుల్ గా జరుగుతుంది. తప్పకుండా రైతులందరూ కూడా సహకరించాలి. అధికారులు కూడా నిష్పక్షపాతంగా వివరించి ఎవరి భూముల వాళ్ళు ఇంకా శ్రద్ద తీసుకుని టైం తీసుకుని అయినా కూడా వారి భూములు వాళ్ళకి ఇప్పియాలనేది కూడా నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. జమునా హ్యాచరీస్ అనేటువంటి కంపెనీ, ఈటల రాజేంద్ర గారు సంబంధించినటువంటి కంపెనీ, ప్రభుత్వం సంబంధించినటువంటి పేదలకు ఏదైతే పంచిందో అసెంబ్లీ యాక్ట్ ప్రకారంగా పంచినటువంటి దళితుల భూములే గాని, తర్వాత ఎరకల వాళ్ళ భూములే గాని, బీసీల భూములే గాని, నిర్పేద రైతుల యొక్క భూమిని అన్యాక్రాంతంగా వారు తీసుకున్నారు, అన్యాయంగా గుంజుకున్నారు, మోసపూరితంగా వారిని ఆక్రమించుకున్నారు. తర్వాత కొద్దిమంది భూములకు ఏంటంటే పోవడానికి వరకు రోడ్డు అడ్డం వేసేసి వాళ్ళ ఉన్న భూములను కూడా పోనీయకుండా చేస్తున్నారని చెప్పేసి ఏంటంటే జమున హెచ్చరిస్ పైన చాలా మంది దళితులందరూ కూడా మొరపెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఏంటంటే మొత్తం సర్వే చేద్దామంటే కూడా ఈటల రాజేందర్ గారి యొక్క కంపెనీ హైకోర్టుకు పోయిందంటే ఆర్డర్ తీసుకురావడం వల్ల గతంలో జరిగేటువంటి సర్వే జరగలేకపోయింది. కనుక మళ్ళీ వారికి కూడా కొంత సమయం ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాల ప్రకారంగా ఈ రోజు మొత్తం దాదాపు మోసపోయినటువంటి సుమారు 10-15 మంది దళిత రైతులు, తర్వాత ఒక 10-15 మంది గిరిజన రైతులు, ఎస్టీ రైతులు, అదేవిధంగా సుమారు ఒక 30-40 మంది బీసీ రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళందరి పక్షాన మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. నిజంగా కూడా అసెంబ్లీ యాక్ట్ ప్రకారంగా ప్రభుత్వ భూమిని కొనడమే గాని, ప్రభుత్వ భూమిని అమ్మడమే గాని, ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే గాని నేరం. కనుక అటువంటి పద్ధతి బాగుండదు అనేటువంటి ఉద్దేశంతో ఏంటంటే జమున హెచ్చరిస్ వాళ్ళు ఎంత కబ్జా చేసారు అనేది కూడా తెలుస్తా ఉన్నది. సుమారు మాకు తెలిసినటువంటి లెక్కల ప్రకారంగా దగ్గర దగ్గర 90-93 ఎకరాల దాకా ఈ ప్రాంతంలో ఏంటంటే అసెంబ్లీ భూమి ఉన్నది. కనుక అసెంబ్లీ భూమిలో దాదాపు ఆల్మోస్ట్ 80 ఎకరాల దాకా కూడా మన ఈటల రాజేందర్ గారు వారు తీసుకోవడమే కానీ, కబ్జా చేయడమే కానీ, గుంజుకోవడమే కానీ, పోకుండా చేయడమే కానీ రైతులు కానీ ఇబ్బందులు పెడుతున్న విషయం అనేది మా దృష్టికి వచ్చింది. కనుక దాన్ని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగా కూడా ఎంత భూమి
జమునా హచర్స్ అనే కంపెనీ ఈటలనంద గారి కంపెనీ వాళ్ళకి కబ్జా చేసిందో, ఆ కబ్జా చేసిన భూమి నిరుపేద రైతులకు మళ్లీ కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి, నిరుపేద రైతులను ఆదుకోవాలని చెప్పేసి, నిధికే నిరుపేద రైతుల పక్షాన మేము ఉంటామని చెప్పేసి వారికి న్యాయం చేసేంత వరకు కూడా మేము తప్పకుండా వారి పక్షాన ఉండి ఆ భూమిని ఇప్పించే వరకు మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. నిరుపేద రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపైన కనుక మేము కూడా ఈటల రాజేందర్ గారిని, జమునా హచర్స్ కంపెనీస్ కూడా మేము కోరుతా ఉన్నాం. ఏంటంటే నిజంగా మీకు తెలిసినటువంటి వ్యక్తులు కనుక మీరు బాగా ధనవంతులైనటువంటి ఒక రైతు కనుక మీరు ఎన్నో కంపెనీస్ పెట్టేటువంటి అధినేత కనుక నిరుపేదల భూమి నిరుపేదలకు ఇవ్వండి, స్వచ్ఛమైన నిజంగా న్యాయమైన భూమి న్యాయం చేయండి. ఎప్పుడైనా న్యాయం పక్షాన్ని మీరు ఓట్లాడతాం, న్యాయం పక్షాన్ని ఓట్లాడతామని చెప్పి చెప్పడం జరిగింది. మొన్న మనం గుడి చూసాం చాలాసార్లు కూడా హుజరాబాద్ లో మాట్లాడి నేను ఒక్క గజం భూమి తీసుకున్నా కూడా నేను ఉరేసుకుంటా అని చెప్పడం జరిగింది. మరి ఇవాళ చూస్తా ఉండే దగ్గర దగ్గర 80 ఎకరాల దాకా కూడా వారు కబ్జా చేసినట్టు కనిపిస్తా ఉన్నది. అదేవిధంగా నేను ఒక్క ఎకరం కూడా కబ్జా చేయలేదని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇవాళ సర్వే చేస్తా ఉండి ఒక్కొక్క సర్వే నెంబర్లు చేస్తా ఉన్నట్టయితే సుమారు 80 ఎకరాల దాకా కూడా మీరు వాళ్ళ దగ్గర అన్యాయకరంగా గుంజుకున్నట్టుగా, రైతులు గుంజుకున్నట్టుగా, అసైన్మెంట్ చట్టాన్ని ఉల్లంఘించినట్టుగా తెలుస్తా ఉన్నది. కనుక దయచేసి మీరు ఖచ్చితంగా నిజంగా ఇప్పుడైనా కూడా న్యాయం పక్షాన మీరు ఉండాలని అడిగితే, పేద రైతు పక్షాన్ని మీరు ఉన్నట్టయితే వారి భూమిని సత్వరం ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను.